డ్రగ్స్ కట్టడిలో సీఎం చంద్రబాబు ఫుల్ రైట్స్ ఇచ్చారని అన్నారు డీజీపీ ద్వారకా తిరుమలరావు. డ్రగ్స్ సరఫరాకు అడ్డుకట్ట వేస్తామన్నారు. కేంద్ర ఏజెన్సీల సహకారంతో డ్రగ్స్ గంజాయి రవాణాను అణచివేస్తామన్నారు. రాష్ట్రంలో సెలబ్రిటీల నుంచి స్కూల్ పిల్లల వరకు చాలా మంది డ్రగ్స్ కు బానిసలయ్యారని అన్నారు. విజయవాడలోని తుమ్మలపల్లి కళాక్షేత్రంలో అంతర్జాతీయ మాదక ద్రవ్యాల వ్యతిరేక దినోత్సవం కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమానికి డీజీపీ ద్వారకా తిరుమలరావు ముఖ్య అతిథిగా హాజరయ్యారు. 20 ఇయర్స్ ఓల్డ్ 18 ఇయర్స్ ఓల్డ్ అయితే పర్లేదు, ఇంకా చిన్నపిల్లలు కూడా ఈ మధ్య కొన్ని వ్యసనాలకి బానిసలు అవుతూ ఉన్నారు. సెలబ్రిటీస్ కూడా కొంతమంది బానిసలయ్యి వారి ఎంటైర్ కెరియర్ చాలా ఆదిలోనే ఆగిపోయినటువంటి వాళ్ళు కూడా ఉన్నారు. నేను చార్జ్ తీసుకోగానే గౌరవనీయులు ముఖ్యమంత్రి గారు చెప్పింది 100 డేస్ యాక్షన్ ప్లాన్ తయారు చేయాలని, దాన్ని స్ట్రిక్ట్గా ఇంప్లిమెంట్ చేసి నేను కావాలని చెప్పాను. ఈ పాత టైంలో జరిగినటువంటి సమస్యలను ఎంత సమర్థవంతంగా ఎదుర్కొని రాష్ట్రానికి అటువంటి సమస్య లేకుండా చేయగలిగాము చాలా వరకు, ఎక్సెప్ట్ అఫ్ కోర్స్ రెడ్ స్టిల్ దేర్ వీ హ్యావ్ టు కంట్రోల్ ఇట్ నో డౌట్.